దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా కాలములో మూడవ గురువారము నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానమును పొందవచ్చును మొదటి పఠనము అపోస్త్రుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి నలభైవ వచనము వరకు మొదటి పఠనము అపోస్త్రుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి నలభైవ వచనము వరకు ప్రభువు దూత ఫిలిప్పుతో నీవు లేచి దక్షిణముగా ఎరుషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను అది ఎడారి ప్రాంతము ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి ఇథియోపియా రాణి అయిన కాందాసి కోశాధికారి దేవుని ఆరాధించుటకై అతడు ఎరుషలెమునకు వచ్చెను అతడు తిరిగి పోవచ్చు తన రథముపై కూర్చుని ప్రవక్త అయిన యషయా గ్రంథమును చదువుచుండెను అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్తో నీవు ఈ రథము వద్దకు పోయి దానిని కలిసి కొనుము అని చెప్పగా ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను అందుచే ఫిలిప్పు నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా నాకు ఎవరైనా వివరింపని ఎడలా నేను ఎట్లు అర్థము చేసుకోగలను అని ఆ ఉద్యోగి పలికెను అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండుమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథంలోకి భాగము ఏదనా వధింపబడుటకు తీసుకొని పోబడిన గొర్రెవలను ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్లవలెను అతడు నోరు తెరవడు అతడు అవమానింపబడెను న్యాయము అతనికి నిరాకరింపబడెను అతని సంతతిని కూర్చి ఎవరును పలుకజాలరు ఎలైనా అతని జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్తో ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు తనను గూర్చియా లేక మరి ఒకరిని గూర్చియా అని ప్రశ్నించెను అప్పుడు ఫిలిప్పు ఈ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింపనారంభించెను వారు అట్లు సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశమును చేరిరి అప్పుడు ఇదిగో ఇక్కడ నీరున్నది కదా నేను జ్ఞానస్నానము పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను అప్పుడు ఫిలిప్ నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానము పొందవచ్చును అని అతనితో పలికిను అప్పుడు అతడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బలి బదులు పలికిను ఆ ఉద్యోగి రథమును ఆపివేయని ఆజ్ఞాపించి ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానమును ఇచ్చెను వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయేను ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను అయితే ఫిలిప్పు ఆ కనబడెను అక్కడ నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసరియాను చేరుకొనెను ఇది ప్రభువు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సకల జనులారా ఆనందముతో ప్రభువుని స్తుతింపుడు సకల జనులారా ఆనందముతో ప్రభువుని స్తుతింపుడు ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు నన్ను పంపిన తండ్రి ఆకర్షించననే తప్ప ఎవడునూ నా ఎద్దుకు రాలేడు నేను వానిని అంతిమ దినమున లేపుదును వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడు నా ఎద్దుకు వచ్చును అయితే ఎవడైనాను తండ్రిని చూచనని భావన కాదు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు నన్ను విశ్వసించిన వాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను జీవాహారమును నేనే మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును భుజించువాడు మరణింపడు పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతిగలుగునుగాక